కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని వార్షిక నేర నివేదికను విడుదల చేసిన జిల్లా ఎస్పీ మల్లారెడ్డి గడిచిన వసంతంలో 2828 కేసులు నమోదు అయ్యాయని, గత సంవత్సరం కంటే ఈ ఏడాదిలో ఆత్మహత్యలు, అత్యాచారాలు, క్రిమినల్స్ అగెన్స్ట్ ఉమెన్ కేసులు పెరిగాయని అన్నారు. 2017 సంవత్సరంలో 41% కేసులు నమోదు కాగా 2018లో 42%తో నేరాలు పెరిగాయని జిల్లా ఎస్పీ తెలిపారు. జిల్లాలోని నేరాల నియంత్రణకు పటిష్టమైన భద్రతా చర్యలను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు. మనకు 43.41% వచ్చింది, 2017లో 41.28% వచ్చింది, 2018లో 42.97%, 43% మందికి అంటే 100 కేసులు మనం కోర్టులో ఛార్జ్షీట్లు వేస్తే 43 మందికి శిక్షలు ఖరారైనవి. మనం తర్వాత ఇలా చాలా వరకు ఈ మధ్యకాలంలో చాలా కేసులు మనకు జీవిత ఖైదు కూడా చాలా మంది కింద మనం డీటెయిల్స్ ఇచ్చాం, ఎంతమంది శిక్షలు పడిన డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే చాలా మందికి జీవిత ఖైదు 10 సంవత్సరాలు శిక్ష పడడంలో చాలా మంది ఉన్నారు. దీనివల్ల ఏమైతుందంటే మన భారత జాతి మన దేశం యొక్క సగటు చూస్తే 10% లోపలే ఉంది. ఏది శిక్షల ఖరారు శాతం, కానీ మనం 42-43% మనం వచ్చినాము. కాకపోతే మనకు గత 3-4 నెలలుగా మనకి మెజిస్ట్రేట్ లేకపోవడం వల్ల కూడా కొన్ని కేసెస్ మనం డిస్పోజ్ చేయలేకపోయాం. ఇంకా చాలా కేసెస్ కూడా పూర్తిగా సాక్ష్యాలు అన్ని కూడా పూర్తయిపోయి ఉన్నాయి. ఈ కన్వెక్షన్ రేటు వచ్చే సంవత్సరం మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది. అంటే దానికి క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డీజీపీ గారు చెప్పినట్టుగా మరి ఏదైతే పరిశోధన ఏది ఉందో పకడ్బందీగా చేసి సాక్ష్యాధారాలు ప్రక్కగా సేకరించి కోర్టు ముందర పెట్టి ఎక్కువ కేసులో శిక్ష ప్రకటన చేయాలన్నది మా తలంపు. దానికోసం రెగ్యులర్ గా ఒక టీం పెట్టి పర్సనల్